నారాయణఖేడ్ మండలంలోని ఆకులలింగాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జైభీం నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విదేశీ విద్య కొరకు అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత నాయకులు బడుగు బలహీన వర్గాలైన సబ్సిడీలను దోచుకున్నారని అన్నారు. 100 పైన అంబేద్కర్ భవనాలు నిర్మించామని అన్నారు. దళిత బంధుతో నూతన శోభను పల్లాలు మూటకట్టుకుంటున్నాయన్నారు. క్రమక్రమంగా అందరికీ దళిత బంధు అందుతుంది అన్నారు.